यादाद्री जिला भुवनगिरी बाल सदन में दारण जी पदे अनाथ बालिक अत्याचार चशा जिला लीगल सर्वीस अटेडर यह ने पदनागन बाल सदन में जगह कार्यक्रम की डीसीपीओ तो मरको हाजर अदे कार्यक्रम की डीसीपीओ तो अटेडर वच्चा बालिक रूम में ओंटरी उड़ा गमी अत्याचारा की पाल्ड घटन आलस्य वचिंद भरत समाचार प्रतिनिधि अशोक अंदर अशोक बाल सदन में जगह अत्याचार घटन की संबंधी विवराले సిద్ధు ఘటన ఈ నెల 14న జరిగినా కూడా ఇప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి విషయంపై ఆ బాలసదన్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గావచ్చు ఆ సిడిపిఓకు సంబంధించినటువంటి అధికారులు గావచ్చు ఎవరు కూడా కనీసం పోలీసులకు సమాచారం అందించడం గాని కేసు పెట్టడం గాని చేయలేదు కాకపోతే ఈ విషయంలో మొత్తం అసలు విషయం బయటికి వస్తే పరువు పోతుంది కేసులు అయితే ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి కూడా సిడిపిఓ సైదులు బాలసదన్ సిబ్బందిని కూడా హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది ఈ నెల 14న విషయం జరిగితే ఆ తర్వాత గోప్యంగా బాధితురాలు ఎవరైతే అత్యాచారానికి గురైనటువంటి బాధితురాలని భోనగిరి బాల సదన్ నుంచి వలిగొండల నటువంటి ప్రైవేట్ అనాథ ఆశ్రమానికి తరలించి చేతులు దులుపుకున్నారని చెప్పేసి కూడా సాక్షి టీవీకి సమాచారం అందినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 10 రోజులు అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా కనీసం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, బాధితురాలి మీద అత్యాచారం చేపట్టినటువంటి వ్యక్తి మీద ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేది కూడా తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చెలరేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సర్వీసెస్ సంబంధించినటువంటి అటెండర్ తో పాటు డీసీపీఓ సైదులు కూడా బాల సదన్ లో జరిగినటువంటి కార్యక్రమానికి ఈ నెల 14న హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కార్యక్రమం జరుగుతుండగానే మరోవైపు రూమ్ లో ఒంటరిగా ఉన్నటువంటి బాలిక మీద కన్నేసినటువంటి ఆ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ సంబంధించినటువంటి అటెండర్ ఆ రూమ్ లోకి ఎవరైతే నిర్మానుష్య ప్రాంతం లోపల వెనుక ప్రాంతం మొత్తం చీకటిగా ఉంటుంది, ఆ చీకటిగా ఉన్నటువంటి గదిలోకి లాక్కెళ్లి బలవంతంగా నోరు మూసి కూడా అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతిఘటించినటువంటి బాలిక మీద వీపుతో పాటు చేతుల మీద కూడా రక్కినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం జరిగినటువంటి విషయాన్ని అక్కడే ఉన్నటువంటి ఆ తర్వాత కార్యక్రమం ముగిసిన తర్వాత బాల సదన్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి లలిత దృష్టికి తీసుకెళ్ళినా కూడా కనీసం పట్టించుకోలేదు. గతంలోనే ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడు నువ్వు కొత్తగా ఇవి చేయడం ఏందని చెప్పేసి కూడా బాలిక మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే బాలిక ఏడుస్తూ ఉండడంతో ఈ వ్యవహారాన్ని డీసీపీఓ సైదుల దృష్టికి లలిత తీసుకెళ్లింది. అయినప్పుడు కూడా సైదులు మరొకసారి అంటే రాత్రి సమయంలో మరొకసారి బాల సదన్కి వచ్చి ఈ విషయాన్ని బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, బయటకు వెళ్తే మాత్రం మీ ఉద్యోగాలతో పాటు నా ఉద్యోగాలు కూడా పోతాయని చెప్పేసి కూడా హెచ్చరించినట్టయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ నెల 14న జరిగి ఇప్పటి వరకు కనీసం బాలికకు సంబంధించినటువంటి అఘాయిత్యం మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ కేసు నమోదు చేయడం కానీ జరగలేదు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం అయితే ఉన్నత సాక్షి టీవీ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఉన్నతాధికారుల్లో చలనం వస్తుందా రావట్లేదు అనేది కూడా వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అనాథ బాలికల్ని రక్షించాల్సినటువంటి బాల సదన్లోనే భక్షించే కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా రెండు ఘటనలు జరిగినట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. గతంలో రెండు ఘటనలో అత్యాచారం గురైనటువంటి బాధితులు ఎవరు, అత్యాచారం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఈ బాలిక మీద అనాథ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది సిద్ధు. ఓకే అశోక్.